ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక పార్కు నెలకొల్పాలి అనుకున్నప్పుడు ఆనాడున్న పరిస్థితుల్లో ఇక్కడ పెద్దగా పరిశ్రమలు లేవు, ఎక్కడా కూడా లేవు. మరి హైదరాబాద్ కు సమీపంలో ఉన్న షాబాద్ మండలం అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆనాటి మంత్రిగా ఉన్న డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి గారు కానీ లేదా స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య గారు కానీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆనాడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా స్థానికంగా ఉండే సోదరులు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఒప్పించి వారందరినీ కూడా మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతం బాగుపడుతుంది, కొంతమంది త్యాగం వల్ల వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పడంతో ఆనాడు చాలామంది రైతు సోదరులు ఈ ప్రాంతంలో సహకరించి ముందుకు వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పడుతున్నదంటే ఈ వెల్స్పన్ పరిశ్రమ ప్రారంభమవుతున్నదంటే దానికి ముఖ్య భూమిక పోషించిన స్థానిక రైతులందరికీ నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది త్యాగం వల్ల చాలామందికి లాభం జరిగే సందర్భాలలో ఆ కొంతమంది త్యాగాన్ని మనం మర్చిపోతే వారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే మిత్రులు నరేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య గారు పదే పదే చెప్తా ఉన్నారు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని, తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడే నేను ఎంపీ గారిని కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరినాను ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి, ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇంకా నేను చెప్తాను ఇంకా ఏమేమి రాబోతున్నాయి ఇక్కడికి పరిశ్రమలు అనేది నేను వివరించి చెప్తాను, దానివల్ల మీకు అర్థమవుతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాబట్టి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు ముగ్గురు కూడా కోఆర్డినేటెడ్గా అనుకొని ఇక్కడ ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా అతి త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆ మాట ఎందుకంటా ఉన్నా అంటే గోయింకా గారు చెప్పారు వెల్స్పన్ గ్రూప్ ఏదైతే ఉందో వారు ఇక్కడ ఈరోజు మొట్టమొదటిది ఒక 1114 కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పటికే పెట్టినారు, పెట్టి ఈరోజు మరొక 400 కోట్ల రూపాయలతో టెక్నికల్ టెక్స్టైల్ యూనిట్ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసినారు. అంటే ఒక వెల్స్పన్ గ్రూపే దాదాపుగా ఈ సంవత్సరంలోనే ఇప్పటికే 1114 కోట్లు పెట్టింది, మరొక 400 కోట్లు ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. వారేమన్నారు